యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. సెలా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుతున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుషు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించియున్నావు. సదాకాలము నిలుతు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవతని నియమించియున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసియున్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మకీయుచున్నాడు. సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుతును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపచేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కాని దానిని కొనసాగింపలేకపోయి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును. మేము గానము చేస్తూ నీ పరాక్రమమును కీర్తించెదము.